నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే, రక్షాబంధన కానుకగా కేంద్ర మంత్రి 200 రూపాయలు గ్యాస్ సిలిండర్ పై తగ్గించడం జరిగింది. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఆవిడ 800 పెంచి 200 రూపాయలు తగ్గిస్తే ఏం సరిపోతుంది, ఏం లాభం, ఇదేం కానుక అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మనం చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో కేంద్ర మంత్రి ప్రకటన మేరకు ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా మొదటి పేపర్ చూసుకుందాం. ఈనాడులో వర్షాలు లేక కరెంటు కాక దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన డిమాండ్, రాష్ట్రంలో జల విద్యుత్పత్తి లేక 1000 కోట్ల నష్టం, గతేడాది మిగులు విద్యుత్ అమ్మిన డిస్కంలో ఏడాది ఇంధన ఎక్స్చేంజ్ లో కొందామన్నా కొరతే. ప్రధానంగా చూసుకున్నట్టే వర్షాలు లేకపోవడం వల్ల విద్యుత్ కొరత ఏర్పడింది అంటూ కూడా దేశవ్యాప్తంగా ఈ మేరకు కరెంటు డిమాండ్ పెరిగినట్టు కూడా ప్రధానంగా వెల్లడవుతుంది. అయితే మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ బండభారం తగ్గింది. 200 రూపాయలు తగ్గిన వంట గ్యాస్ సిలిండర్, ఉజ్వల కింద 75 లక్షల ఉచిత కనెక్షన్లు, ఆడపడుచులకు రాఖీ కానుకగా కారు కన్నా ప్రధాని. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఆడబిడ్డలకు కానుక అంటూ కూడా రాఖీ కానుక అంటూ 200 రూపాయలు గ్యాస్ సిలిండర్ పై తగ్గించడం జరిగింది. అయితే ధర తగ్గాక హైదరాబాద్ లో సిలిండర్ ధర ప్రస్తుతం 955 రూపాయలుగా ఉంది. అయితే ఇదివరకుతో పోలిస్తే గ్యాస్ ధర గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో 200 రూపాయలు తగ్గించడం జరిగింది. అయితే ఈ దీనిపై ఎమ్మెల్సీ కవిత కూడా ఘాటు వ్యాఖ్య చేశారు. 200 రూపాయలు 800 పెంచి 200 తగ్గిస్తే ఏం లాభం అంటూ కూడా ఆవిడ ఈ మేరకు వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎటూ తేల్చని పిఎస్సి, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై చర్చలు, రెండున మరోసారి భేటీకి నిర్ణయం, హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశం కోసం తీర్మానం. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం ఏమీ తేల్చకుండానే ముగిసింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్ లో 3 గంటలకు పైగా జరిగిన పిఇసి సమావేశంలో వాడివేడిగా చర్చలు జరిగాయి. కానీ అభ్యర్థుల ఎంపికపై కమిటీ ఒక నిర్ణయానికి రాలేదు. ఇక వచ్చే నెల 2న సమావేశమై ఒక్కో నియోజకవర్గానికి 3 అభ్యర్థుల పేర్లతో జాబితాను ఖరారు చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా మనం చూసుకుంటున్నట్టయితే ఇక్కడ ఏదైతే నిన్న సమావేశం జరిగింది పిఇసి సమావేశం, కానీ ఆ పిఇసి సమావేశంలో ఎటువంటి అభ్యర్థుల జాబితాను తేల్చలేదు. అంటే ఇంతవరకు మనకు తెలిసింది ఏంటంటే కేవలం 20 అభ్యర్థులను మాత్రం ఖరారు చేశారు. ఆ 20 కూడా సీనియర్లే ఉన్నారు. మరి మిగతా స్థానాలకు ఎవరిని తీసుకుంటారు, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2 ముగ్గురు వేసి నేతలు బదిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరిని తీసుకుంటారు, అలాగే బీసీకి సముచిత స్థానం కల్పిస్తామన్నారు నేపథ్యంలో, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా ప్రధానంగా, అంటే ఎంతవరకు స్థానాలు ఇస్తారు. అలాగే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే 20 మంది అభ్యర్థులు సీనియర్లను అయితే ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో మొదటి లిస్టు 40 కింద విడుదల చేద్దాం అనుకుంటున్నారు. అయితే 40 అభ్యర్థుల్లో 20 సీనియర్లు ఉంటారా, లేకపోతే మరి మిగతా వాళ్ళు కూడా ఉంటారా, మిగతా 20 ఎవరికి స్థలాలు ఇస్తారనేది కూడా సస్పెన్స్ గా మారింది. మనం నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి, ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వెయిట్ లిస్టే, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా తాత్కాలికమే, సెట్టింగ్ లో గోడ దోక్కుండా ఉండేందుకే ప్రకటన, అందరికీ బీ ఫామ్లు దక్కడంపై అనుమానాలు, జాబితా నుంచి దాదాపు 10 అవుట్, పరిస్థితులను బట్టి కొందరిని మారుస్తామని జాబితా ప్రకటించిన రోజే చెప్పిన సీఎం కేసీఆర్, అభ్యర్థుల ప్రకటనతో పెళ్లు బూక్తున్న అసమ్మతి, టికెట్ తమకేనని చెప్పుకుంటున్న ఇతర నేతలు, అభ్యర్థుల జాబితాలో ఉన్న నేతల్లో ఆందోళన. ప్రధానంగా చూస్తున్నట్టయితే మనం బీఆర్ఎస్ ఎప్పుడైతే లిస్టు ప్రకటించిందో, అభ్యర్థుల జాబితాను ప్రకటించిందో, ఆ జాబితా మనం వింటున్న ఆ జాబితా ప్రకటన తర్వాత అభ్యర్థులు వీలు కాదు ఇంకా మళ్ళీ లిస్టు మారుస్తారు, తాత్కాలికంగానే ప్రకటించారు అని చెప్పి మనం వింటూనే ఉన్నాం. అలాగే ఇతర పార్టీ నేతలు కూడా అంటూనే ఉన్నారు, ఈ తాత్కాలిక జాబితా మాత్రమే, ఎటువంటి అభ్యర్థులు వీళ్ళు కాదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలైన, అంటే ఆల్రెడీ టికెట్ ప్రకటించిన అభ్యర్థుల విషయంలో కూడా ఆందోళన నెలకొంది. అయితే ఇతర ఎవరికైతే టికెట్ రాని వాళ్ళు మాకే టికెట్ వస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేయడం, ఆల్రెడీ అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా మాకే టికెట్ వస్తుంది మారుతారు అని చెప్పి ధీమా వ్యక్తం చేయడంతో ఇటు అభ్యర్థులకి ఎవరికైతే టికెట్లు వచ్చినా వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 10 వరకు పేర్లు మారే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం చూసుకున్నట్టయితే గులాబీ బాస్ ప్రకటించారు సీఎం కేసీఆర్, ఎక్కడైతే సముచిత స్థానం లేదో, ఎక్కడైతే నాయకులకు ఆదరణ లేదో, ఎవరైతే ప్రజలకి సరిగ్గా న్యాయం చేయలేదో వారిని
ప్లేస్లు మారుస్తాం, మేము అభ్యర్థులను మారుస్తాము, వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకొస్తామని ఆల్రెడీ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ప్రకటన దాదాపు 10 మంది వరకు, అంటే 10 మంది అభ్యర్థులను మళ్ళీ మారుస్తారు అంటూ కూడా ఒక సస్పెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యం ఇది ఎంతవరకు నిజం? నిజంగానే అభ్యర్థులను మళ్ళీ మారుస్తారా? తాత్కాలికంగానే ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించారా? అలాగే సిట్టింగ్లో వెళ్ళిపోకుండా ఇతర పార్టీల వైపు చూడకుండా కట్టడి చేసేందుకు అభ్యర్థులు ప్రకటన చేశారా అనేది కూడా ప్రస్తుతం ఆందోళన నెలకొంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే వంట గ్యాస్ తగ్గింపుపై 200 రూపాయల తగ్గింపు. అంటే వంట గ్యాస్ దాదాపు మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా 1200 పైనే వంట గ్యాస్ ఉంది. ఈ నేపథ్యంలో 200 రూపాయలు తగ్గిస్తూ ఇటు కేంద్ర మంత్రి నిర్ణయం తీసుకున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం కానుకగా, అంటే మోదీ కానుకగా, రక్షాబంధన్ కానుకగా వంట గ్యాస్పై 200 రూపాయలు తగ్గింపు అని చెప్పి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇటు తెలంగాణలో 955 రూపాయలు సిలిండర్ ధర పలుకుతుంది. అంటే 200 తగ్గింపు తర్వాత కూడా 955 రూపాయలు, అంటే దాదాపు 1000 రూపాయల దగ్గరలో ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు 800 పెంచి 200 తగ్గించడంపై ఏమనుకోవాలి? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆవిడ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఆయన కోసం కొత్త కొలువు. చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సంజయ్ కుమార్ మిశ్రా ఈడీ చీఫ్ కోసం సిఐఓ పోస్టును స్పష్టీకరించనున్న కేంద్ర ప్రభుత్వం ఇక సిబిఐడిపై ఇకపై ఆయనతే పర్యవేక్షణ, 2 సంస్థల మధ్య సమయమే ఉద్దేశం. అయితే నేరుగా పీఎం కార్యాలయానికి రిపోర్ట్, పదవీ కాలంపై ఇప్పటికే సుప్రీం ప్రశ్నలు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్పుడు నెలల రోజులు బాధపడ్డా, ఇప్పుడు లెక్క చేయను. వైసీపీ వ్యక్తిగత విమర్శలపై నారా భూమేశ్వరి, భువనేశ్వరి ప్రజలు కేడర్ కోసమే లోక్ పదయాత్ర, చంద్రబాబు పడుతున్న కష్టం కూడా అందుకే. డిసెంబర్లోగా ఒక ఇల్లు పూర్తి, 6 నెలల్లో వచ్చేస్తాం, ప్రజలకు దగ్గరగా ఉంటామంటూ ఇటు నారా భువనేశ్వరి చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వైపు పురాణం చూపు, బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై. ప్రధానంగా చూసుకుంటున్నట్టయితే కాంగ్రెస్ వైపు పురాణం చూపు అని చెప్పి మాజీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో సీనియర్ నేత, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ నేపథ్యంలో మరి ఆల్రెడీ మనకి బీఆర్ఎస్ నుంచి నేతలు అసంతృప్తులే కానీ, లేకపోతే ఎవరికైతే టికెట్ రాని వాళ్లే కానీ ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పురాణం మాజీ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ పేపర్ వెలుగు, ప్రధానంగా చందమామపై ఆక్సిజన్, దక్షిణ ధ్రువంపై మట్టిలో గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్, సల్ఫర్, అల్యూమినియం, కాల్షియం, ఐరన్ మూలకాల గుర్తింపు, హైడ్రోజన్ కోసం కొనసాగుతున్న అన్వేషణ వాటితో 7 రోజులు పూర్తి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే చంద్రయాన్ 3 ప్రధానంగా చందమామపై ఆక్సిజన్ కూడా ఉన్నట్లు గుర్తించింది. నేపథ్యంలో అల్యూమినియం, కాల్షియం, ఐరన్ కూడా మూలకాలు ఉన్నట్టుగా గుర్తింపు చేపట్టింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 20 సీట్లలో కాంగ్రెస్ క్యాండిడేట్లు ఖరారు, సీనియర్ వైపే ప్రదేశ కమిటీ ముక్కు, ఇంకో 36 స్థానాల్లో 2 ముగ్గురు పోటీ, మిగతా అప్లికేషన్లు ఫిల్టర్ చేసే ఎలక్షన్ కమిటీ, సెప్టెంబర్ 2 పీఈసీ, 4 స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు. మంది పేర్లతో ఫస్ట్ లిస్టు ప్రకటించేందుకు ఏర్పాట్లు, ఒక్కో స్థానం నుంచి 3 పేర్లతో త్వరలోనే హైకమాండ్ కు జాబితా. ప్రధానం చూసుకున్నట్టయితే నిన్న పీఎస్సీ సమావేశంలో ఎటు తేల్చలేదు. అంటే ఇంకా ఈ నెల, అంటే నెక్స్ట్ నెల 2 కూడా పీఎస్సీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా 20 సీట్లలో మాత్రం కాంగ్రెస్ క్యాండిడేట్లు ఖరారైపోయారు, అది కూడా సీనియర్లు ఖరారయ్యారు అంటూ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇంకో 36 స్థానాల్లో 2 ముగ్గురు పోటీ ఉన్నారు, అంటే ఒక స్థానం నుంచి 2 ముగ్గురు చొప్పున పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఇస్తారు అనేది కూడా ప్రధానంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 2 పీఈసీ, 4 స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు, ఆ తర్వాత 40 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. మరి ఫస్ట్ లిస్ట్లో 40 మంది అభ్యర్థుల జాబితా నేపథ్యంలో ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తే 40 మందిలో ఎవరికి సముచిత స్థానం ఇస్తారు? ఇటు బీసీ నేతలకే కానీ మిగతా వర్గాలకి కానీ కాంగ్రెస్ మేము సముచిత స్థానం ఇస్తుంది, ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఫస్ట్ లిస్ట్ 40 మంది అభ్యర్థుల పేర్లతో రిలీజ్ కాబోతుంది అంటూ కూడా మనకి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ 40 మంది అభ్యర్థులు ఉంటే ఆ 40 మంది అభ్యర్థుల్ని ఏ స్థానాల నుంచి తీసుకుంటారో, అలాగే ఏ కేటగిరీలు, అంటే ఎవరెవరికి ప్రాధాన్యం కల్పిస్తారో అనేది కూడా ఆసక్తి నెలకొంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే లిక్కర్ సేల్స్ డబుల్ చేయాలి,
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సర్కార్ ఆదేశం. వైన్స్ వండర్లతో భారీగా మద్యం కొనిపించే పనిలో ఆఫీసర్లు ఎక్కువ స్టాక్ తీసుకోవాలని ప్రెషర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే మనం మొన్ననే లిక్కర్ ఏదైతే లిక్కర్ ఇది జరిగింది మనకి ఈ నేపథ్యంలో ఇప్పుడు లిక్కర్ సేల్స్ పెంచాలి అంటూ కూడా రాష్ట్ర సర్కార్ ఈ మేరకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సర్కార్ ఆదేశం చేసింది. అయితే వైన్స్ వండర్లతో భారీగా మద్యం కొనిపించే పనిలో ఇక ఆఫీసర్లు ఉన్నారంటూ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అసలుకే ప్రజల ఆరోగ్యాలు బాగుండట్లేదు అంటే అసలు మద్యానికి బానిసే ఎన్నో కుటుంబాలు అతలకుతలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లిక్కర్ సేల్స్ పెంచాలి అంటూ కూడా ఇటు సర్కార్ నిర్ణయించడంపై ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లోకి తుమ్మల. అయితే ఇప్పటి వరకు ఖమ్మంలో బలమైన నేతలందరూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో తుమ్మలు కూడా వెళ్ళిపోతే ఖమ్మంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది ఆసక్తికర విషయం నెలకొంది. అయితే దీని పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ లోకి తుమ్మల వెళ్తారు అంటూ కూడా ఒక ప్రచారం నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక కాంగ్రెస్ లోకి తుమ్మల వెళ్తే ఇటు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఖమ్మంలో? మీరు 2014 ఎన్నికలు తీసుకున్నా సరే 2018 ఎన్నికలు అసలు అక్కడ ఏమాత్రం పనిలేదు. ఓన్లీ పార్టీ ఫిరాయింపుల ద్వారా మాత్రమే వచ్చిన వాళ్ళకే కొంత అక్కడ వాళ్ళకు కొంత గుర్తింపు వస్తుంది, కొంత వాళ్ళకు కొంత పట్టు ఉన్నది అన్నది స్పష్టం వస్తుంది, స్వచ్ఛత వస్తుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు లేదు, ప్రజలు ఆ పార్టీని ఆదరించినట్టుగా కూడా ఎక్కడ కూడా కనిపించారు. కానీ కొంత కాలంగా ఏదైతే ఫిరాయింపులు జరిగిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యే టీడీపీ నుంచి కానీ గతం వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు కానీ ఆ పార్టీలో చేరడం ద్వారా కొంత పార్టీకి పట్టు ఉన్నది అన్నట్టుగా కనిపించింది. మనం తాజాగా గమనిస్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ప్రభావం మాత్రమే ఎక్కువగా ఉంది. కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు ఆధారగా నెలకొన్న పరిస్థితి కేసీఆర్ జాబితా వెళ్ళించిన తర్వాత ఆ పార్టీకి దూరమై కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీతో చర్చల పొత్తు కూడా పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంత అక్కడ గట్టి పరిస్థితి జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కీలక నేత పార్టీ మారడం కాంగ్రెస్ చేతికి వెళ్ళడం అనేది పార్టీకి నిజంగా కొంత దెబ్బయి అక్కడ ఒక మంత్రి వాడది ఉన్నప్పటికీ ఆయన నియోజకవర్గానికి ఆయన కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీకి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు మన గతంలో బీఆర్ఎస్ నుంచి కొంత ప్రాతిధ్యం వహించి బీఆర్ఎస్ ఎదురుగా ఉన్నటువంటి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మారడం తాజాగా ఉన్న ఒక నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ లోకి వెళ్తాం అని చెప్పేసి అక్కడే కార్యవర్గం చూస్తుంటే కొంత అక్కడ ఖమ్మం జిల్లాలో మొత్తం 10 జిల్లా 10 కాన్స్టిట్యూన్సీలో కొంత గడ్డు పరిస్థితి జరిగిన అవకాశం ఉంది. ఒక సీట్ అయినా గెలుస్తుందా అన్న అనుమానాలు కూడా తలెత్తా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ క్రమక్రమంగా బలపడడం, కాంగ్రెస్ బలానికి కమ్యూనిస్టులు కూడా కొంత సహకరించడం, కీలక నేతలు పార్టీ మారాలని నిర్ణయించుకొని పార్టీని మారడం, ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎంపీ నామా నాగేశ్వరరావు కొంత ఆయన కొంతకాలంగా జిల్లా రాజకీయ దూరంగా ఉంటా ఉన్నారు. వ్యాపార కార్యక్రమాలు కానీ మిగతా విషయాల్లో కొంత దృష్టి పెట్టి ఆయన జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ పెద్దదిపో జిల్లాలో పెద్దదిక్కు లేనప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా తుమ్మల నాగేశ్వరరావు కానీ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ కూడా ఒక గుర్తింపు ఉంది. రాష్ట్ర స్థాయి నాయకులు గతంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా పనిచేసినప్పుడు అనేక మంది నాయకులను ఆదరించి అప్పులు తెలుసుకున్న ఆయన పార్టీ మార్చి కూడా కొంత ఇబ్బంది తెస్తున్నారు. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ ఖమ్మంలో కొంత ప్రతికూల పరిస్థితులే రోజు రోజుకు ఏర్పడతా ఉన్నాయి అన్న విషయం స్పష్టమవుతా ఉంది. బీఆర్ఎస్ ఆ లిస్టు ప్రకటించిన తర్వాత నాగేశ్వరరావు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తాం, కొంతకాలంగా తన అనుచరులతోటి సమావేశాన్ని నిర్వహించడం వాళ్ళతోటి అభిప్రాయం సేకరించడం పరోక్షంగా బీఆర్ఎస్ అధిష్టానికి తెలియజేస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ట్రబుల్ షూటర్ గా పోయినటువంటి మంత్రి హరిశావును రంగంలో తెలిసిన బీఆర్ఎస్ ఆయనతో కొంత బేరసారాలు రాయబారన్నట్టుగా కొంత
రాజకీయ వాళ్ళు వచ్చి జరుగుతూ ఉన్నారు. అంటే హరీష్ రావు తోటి కేసీఆర్ పంపిన సమాచారం ఏంటంటే రాజ్యసభ టికెట్ ఇస్తాం. ప్రస్తుతం రాజ్యసభ పార్టీ వస్తుంది కేశారు, 2 సార్లు ఆయన రెన్యువల్ చేశారు కాబట్టి ఈసారి ఆయన చేసే లేదు. ఆ స్థానంలో కేశారావు స్థానంలో కుమార నాగేశ్వరరావు గారికి ఇస్తాము, రాజ్యసభ సీట్ కట్టా పెడతాము. అదేవిధంగా ఢిల్లీలో బీఆర్ఎస్ రాజకీయ వ్యవహారాలు అన్నింటి ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ రాజకీయ వ్యవహారాలు ఆయన చూసే విధంగా బాధలు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ తన దూతగా హరీష్ రావును కుమారి పంపించినప్పటికీ తుమ్మల సస్యంగా పోలేదని అనిపించింది. అంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో తుమ్మల నాయకులను కేసీఆర్ అవమానపరిచారు. ఆయనను జిల్లా ఖమ్మం జిల్లా పట్టిన పోలీస్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విషయం మీద కూడా ఇటు ప్రతిపక్షాలే కానీ లేకపోతే ప్రధానంగా లిస్టు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు మారుతారు, ఇది ఫైనల్ లిస్ట్ కాదు, కేవలం తాత్కాలిక మాత్రమే, అలాగే కేవలం సిట్టింగ్లని అసంతృప్తులని ఏదైతే సిట్టింగ్లని వేరే పార్టీలకు వెళ్లకుండా ఉండేందుకే లిస్ట్ ప్రకటించారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? నిజంగానే కేసీఆర్ మళ్ళీ లిస్ట్ని మార్చే అవకాశం ఉందంటారా అభ్యర్థుల జాబితాని? అంటే 2-3 నెలల ముందు ఎన్నికల 3 నెలల ముందు అభ్యర్థులు ఒక శాశ్వతమైన నిర్ణయం అని చెప్పచ్చు. కొంతకాలంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ప్రస్తుతం ఉన్న వాళ్ళు చాలా మంది కూడా 2 సార్లు 3 సార్లు ఎన్నికైన వాళ్ళు వాళ్ళలో కొంత ప్రజల్లో వాళ్ళ పట్ల కొంచెం అసంతృప్తి వ్యక్తమవుతా ఉన్నది. వాళ్ళ అనుచర గణం కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రమేయం కానీ ప్రజలపైన కొంత ప్రభావం చూపుతా ఉన్నది. ప్రభుత్వ పథకాల్లో కమిషన్లు లేకుండా ఏ పనులు జరగట్లేదు అన్న ప్రచారం జోరుగా సాగుతా ఉంది. మొత్తంగా చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ప్రజా వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది అనే విషయం స్పష్టమవుతా ఉంది. అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ కూడా చెప్పారు, మీ పరిస్థితి మార్చుకోండి, ప్రజల్లో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అని. అయినప్పటికీ అదే అభ్యర్థులు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేనే మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించారు చాలా వరకు. దీంతో నిన్నటి వరకు ఏదైతే టిక్కెట్లు ఆశించారు బీఆర్ఎస్ ఉంటూ, ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలో తమ మాకు వస్తా ఉంది టికెట్ మేము పోటీ చేయబోతున్నాం అని చెప్పేసి ఎవరైతే ఆశించారో వాళ్ళందరూ కొంత అసంతృప్తి ఉన్నారు. ఇక్కడే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు బీఆర్ఎస్ జరుగుతాం. అయితే ఈ అసమ్మతి ఒక్కసారిగా బయటకు వచ్చిందా అంటే రాలేదు. కొంత దాన్ని కట్టడి చేయడంలో బీఆర్ఎస్ నేత కొంత సఫలమయ్యారని చెప్పవచ్చు, కానీ క్రమక్రమంగా రోజు రోజు పెరుగుతా ఉంది. స్టేషన్ కనిపించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను తెలుసుకునేటువంటి ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తాను, భవిష్యత్ కార్యాచరణ పంపిస్తాను. అదే కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందిన కురాలం సతీష్ ఆయన గత మొదలంగా టికెట్ ఆశిస్తా ఉన్నారు, ఆయన ఇవ్వకుండా సిట్టింగ్ పే ఇచ్చారు, ఆయన కూడా పార్టీ మారుతాయని చెప్పేసి కొంత ఆలోచన చేస్తారు. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న తుమ్మల నాగేశ్వరరావు కూడా కొంత పాలేరు, అక్కడ ఖమ్మం జిల్లాలో టికెట్ కోసం ఆశించారు, ఆయనకు ఇవ్వలేదు, ఆయన పార్టీ మారబోతున్నారు. ఈ రకంగా చాలా మంది వేములవాడ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి రమేష్ కుమార్ ఆయన కూడా మారుతుందని చెప్పేసి ఆయన ఆగలేరు రమేష్. అంటే ఇట్లా చూసుకుంటా పోతా ఉంటే చెప్పుకుంటా పోతా ఉంటే చాలా మంది చాలా ఉన్నాయి. తాజాగా మైనంపల్లి హనుమంతరావు ఇచ్చినప్పటికీ నా కొడుకు ఇవ్వలేదు చెప్పేసి ఆయన అసమ్మతి గారిని మొదలుపెట్టాడు. ఏకంగా కేసీఆర్ కుటుంబం పైనే దాడి దిగింది. పార్టీలో చర్చలుతున్నప్పటి అంటే అసంతృప్తులు ఏ రకంగా పెరుగుతా ఉన్నారు రోజు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతా ఉంది. సుమారుగా 115 స్థానాలను ప్రకటిస్తే దాంట్లో 80 స్థానాల వరకు అసమ్మతులు చాలా ఉన్నారు. వాళ్ళు భవిష్యత్ కార్యాచరణ కోసం సిద్ధమవుతా ఉన్నారు. శివలింగం పల్లి అలాగే ఉంది కనిపిస్తుంది. ఇట్లా చాలా చెప్పుకుంటా పోయిన కొద్ది చాలా ఉన్నాయి, నాకు చెప్పడానికి చెప్పు. మెదక్ స్థానం పైన కూడా కొంత అసమ్మతి మొదలవుతోంది, అసంతృప్తులు ఉన్నారు. సిట్టింగ్లకు ఇవ్వడం ద్వారా మొదటి నుంచి పార్టీ పనిచేసిన వాళ్ళు కానీ లేదు అంటే ఇతర పార్టీలలో పదవులు వదులుకొని బీఆర్ఎస్ తో చేరి ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుందాము అనుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో
జాబితా మార్చే అవకాశమైన ప్రచారం జోరుగా సాగుతా ఉంది. కొంతమందికి టికెట్ రాదు, మళ్ళీ సర్వే చేయించారు, 20 మందికి ఇస్తారు, 33 మందికి పోదు అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతూ ఉంది. అంటే 50 మందిలో 20 మందికి ఇస్తారు, 30 మందికి అంటే అవుట్ ఆఫ్ 60% వాళ్ళ కోత పెట్టంటే కదా. ఈ నేపథ్యంలో అంటే సిట్టింగ్ లో చెప్పకుండా ఉంచాలి, లేదా ఎదుపాటిలకు అభ్యర్థి పడింది కదా వీళ్ళు తిరస్కరిస్తే వీళ్ళు ఎక్కడ పోలేదు, అక్కడ అభ్యర్థులు వాళ్ళు మార్చలేదు, ఆ పార్టీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ బీజేపీ కానీ మార్చలేదు, కాబట్టి వీళ్ళు ఇదే పార్టీలో ఉంటారు. దిక్కులేని పరిస్థితుల్లో పార్టీ ఏ అభ్యర్థిని ప్రకటిస్తుందో ఆ అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితికి వాళ్ళకు తీసుకొచ్చేందుకు ఈ రకమైన ప్రణాళికలు కేసీఆర్ చేశారని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇది అంటే ఇప్పుడు బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్ ఆయన కూడా కొంత అసమ్మతి వ్యక్తం చేస్తూ 10 రోజుల్లో తన కార్యాచరణ ప్రకటిస్తారని పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అసమ్మతుల సంఖ్య తగ్గించాలి. వ్యతిరేక పరిస్థితుల్లో పార్టీ ఎవరు అభ్యర్థి పరిస్థితుల్లో వాళ్ళని గెలిపించుకునే స్థాయికి స్థితికి తీసుకువచ్చేందుకు కేసీఆర్ ఈ రకమైనటువంటి లిస్టు ప్రకటించారు. వచ్చిన వాళ్ళని 118 మందికి ప్రకటించారు, 118 మంది దీపావళి బరువు, దాంతో ఖచ్చితంగా కోత పెడతారు, కోత ఉంటుంది అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉన్నది. అంటే దీని మీద అధిష్టానం కొంత స్పష్టత ఎప్పటికప్పుడు ఇస్తున్నప్పటికీ ప్రచారం మాత్రం ఆగట్లేదు, అసమ్మతులు ఆగట్లేదు, కొంత తిరుగుబాట్లు మాత్రం రోజు రోజుకు క్రమక్రమంగా ఒకరి చూసి ఒకరిగా క్రమక్రమంగా తిరుగుబాటు పెరుగుతా ఉన్నాయి. ఎట్ ఏ టైం పెరుగుతున్నప్పటికీ తిరుగుబాటు పెరుగుతున్నాయి. ఈ తిరుగుబాట్లపై నువ్వు దృష్టిలో పెట్టుకుని ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ కొంత జాబితా తయారులో కానీ జాబితా పై తొలి నిర్ణయం తీసుకోవడం కొంత జాప్యం చేసిన ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఏమైనప్పటికీ కేసీఆర్ వ్యూహం ముందు విపక్షాలు కొంత చరిత్ర పడుతున్నాయనేది స్పష్టమైన. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్ పై 200 రూపాయలు తగ్గింపు అని చెప్పి అది మోదీ కానుకగా మహిళల కోసం రక్షాబంధన్ కానుకగా ఇస్తున్నారంటే కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. 800 రూపాయలు పెంచి 200 రూపాయలు తగ్గించడం ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి కాను అంటూ కూడా ఆవిడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మనం ఎలా చూడవచ్చు అంటారు? తగ్గిస్తే తగ్గించాలి. ఎలా తగ్గిస్తారో అక్కడ తగ్గిస్తారు, మొత్తం తగ్గించాలి. ఓకే, రాష్ట్ర ప్రభుత్వము గడిచిన 2 సంవత్సరాలుగా 5 పర్యాయాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచింది, వీటిని తగ్గించారా? పెట్రోల్ పైన ట్యాక్స్ వేసింది, జిఎస్టి వేసింది, గవర్నమెంట్ ట్యాక్స్ వేసింది, దాన్ని తగ్గించారా? వీటి దేనికి పెంచినా తగ్గించదు, మళ్ళీ సమర్పించుకుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒకే ఎంతో కొంత ఉపశమనమైన ఇచ్చింది కదా, అది ఏ కానికైనా కావచ్చు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు ఏంటి, ప్రజా వ్యతిరేకత ఏదైనా తెలుసుకుంటుంది కదా, తెలుసుకొని ఎంతో కొంత తగ్గించారు కదా, కొంతవరకు ఉపశమనం కదా, పూర్తి స్థాయిలో ఉపశమనం కాకుండా కొంతవరకు ఉపశమనం లభించింది కదా. దాన్ని ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓకే, మీరు అంటే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో రకమైనటువంటి పన్నులు పెంచింది, రిజిస్ట్రేషన్ ఫీజు అనుకోండి, మున్సిపల్ ట్యాక్స్ అనుకోండి, మిగతా ఏవైనా పెంచింది, వాటిని ఏమైనా తగ్గించారా? గతంలో మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా నీటి పన్ను రద్దు ఇస్తామని చెప్పారు, మిషన్ బగ్గర ఇంటింటికి ఉచిత నీరు ఇస్తామని చెప్పారు, వీళ్ళు ఇస్తున్నారా? దీని గురించి మాట్లాడి కొంత అంటే ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడితే బాగుండేది. కేంద్ర ప్రభుత్వం తగ్గించింది స్వల్పమే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, కరెక్టే. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంత బస్ ఛార్జీల విషయంలో కానీ సెస్ విషయంలో, పెట్రోల్ డీజిల్ పై వేసిన సెస్ విషయంలో కానీ ఎందుకు ఆలోచన చేయట్లేదు, ఎందుకు తగ్గించట్లేదు? గతంలో కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు లీటరు పెట్రోల్ డీజిల్ పై పన్నులు తగ్గించింది, అప్పట్లో అంతే, మేము తగ్గిస్తాం, మేము తగ్గించే పెన్షన్ లేదు తగ్గించలేదు, మేము పెన్షన్ లేదు తగ్గించలేదు అన్న మీకు వచ్చే ట్యాక్స్లలో, రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్లలో కొంత ట్యాక్స్ తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా పెట్రోల్ ధర ఇంకా తగ్గే అవకాశం. మీరు పక్కన వెళ్ళండి మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, అక్కడికి వెళ్ళండి, మీకు 100 రూపాయలు పెట్రోల్ తగ్గుతుంది.
మరి ఇక్కడ ఎందుకు 110 రూపాయలు 199 రూపాయలు ఎందుకుంది? దానికి కారణం 10 రూపాయలు తగ్గించకపోవడం కదా. దాని గురించి మాట్లాడాలి. ఎన్నికల సమయంలో ఓకే, ఎన్నికల దృష్టిలో పెట్టుకునే చేసి ఉంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. కానీ మీరేనే, మీరు కూడా ఆ నిర్ణయం తీసుకుని ఎన్నికల తర్వాత ఎత్తా వేస్తారు కాబట్టి, ఆయన వేస్తాడు వీళ్ళు వేస్తారు తర్వాత విషయమే. మీరైనా తీసుకొని నిర్ణయం తీసుకొని చెప్పండి దానికి ఏమేరకు మీరు ఏ ధరలు ఏమైనా తగ్గించారు, దేని ఎంతమంది తగ్గించారు, ఎంత పెంచితే ఎంత తగ్గించారు మీరే చెప్పగలుగుతారా ప్రజలకు? చెప్తే బాగుండేది కదా. అది చెప్పకుండా మేము తగ్గించాం, ఎటు వాళ్ళు తగ్గిస్తే దాని మీద మేము విమర్శ చేస్తాం. ఖచ్చితంగా 200 రూపాయలు తగ్గించడం అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో గ్యాస్ బండ మీద 200 రూపాయలు తగ్గించడం అనేది కొంచెం సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట అనేది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా లిక్కర్ సేల్స్ విషయంలో పెంచండి, సర్కార్ లిక్కర్ సేల్స్ ని పెంచండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓ పక్కన మద్యానికి బాధిస్తే అనేక కుటుంబాలు చిదిలమవుతున్నాయి, కానీ ఈ నేపథ్యంలో లిక్కర్ సేల్స్ పెంచండి అని చెప్పి సర్కారే చెప్పడం, దీన్ని మనం ఎలా చూడొచ్చు? లిక్కర్ షాపులను ఇబ్బడి ముబ్బడిగా పెంచారు, బరం రెస్టారెంట్ పెంచారు, బెల్ట్ షాపుల మీద ఎవరికి అనుమతి లేదు. బెల్ట్ షాపులకు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు కొంత టార్గెట్ పెడతా ఉన్నారు. బెల్ట్ షాపులప్పుడు ఊళ్ళలోకి వెళ్ళి అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తే వాటి గురించి మాట్లాడకుండా ప్రజల ఫిర్యాదుల మీద స్పందించారు అధికారులు. బెల్ట్ షాపుల వాళ్ళని పిలిచి మీరు ఏమైంది కమ్మాలి, ఇంత అమ్మాలి, ఎంత షాక్ తెచ్చినా ఇంకా ఇంకా ఎంత అమ్మాలి అని ఈ తరహా. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మద్యమే ఆదాయం, మద్యం విక్రయాల ద్వారా వచ్చేటువంటి ఆదాయమే వారి సంక్షేమ పథకాలకు కొంత ఉపయోగపడతా ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచాలి. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎక్సైజ్ శాఖ ఆదాయం 18 ఈ ఆదాయం 68,000 కోట్ల వచ్చింది. అంటే ఆదాయం ఎంత పెరిగింది, ఎంత పెంచుకున్నారు వీళ్ళు, వీళ్ళు అన్ని చెప్తా ఉంటారు. మేము ఈ తలసరి ఆదాయం ఎంత పెరిగింది, కానీ మధ్య మీద రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఎంత పెరిగింది అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? చెప్పాలి కదా మధ్య మీద ఎంత ఆదాయం పెరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. మనం చూసాం ఎక్సైజ్ బయట షాపుల దరఖాస్తు కోసం దరఖాస్తు కొనడానికి కూడా వస్తుంది పెంచారు, ఇంకా తీసుకోండి ఇంకా తీసుకోండి. అంటే ఒకవైపు భూములు అమ్ముకోవడం, రెండవ వైపు మద్యం విక్రయమే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకోవడం. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా ఏ ఆదాయం? రాయ్ కృష్ణమూర్తి థ్యాంక్ యూ. మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఎన్నికల హోరి నెలకొంది. ఈ నేపథ్యంలో పోటాపోటీగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ ఇటు కాంగ్రెస్ అన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి చేరికలు ఊపందుకున్నాయి ఇటు కాంగ్రెస్ కి. అయితే అసంతృప్తులు ప్రధానంగా ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఇటు తుమ్మలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి వెళ్తారు అంటూ కూడా మనకి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారా లేదా బీఆర్ఎస్ లోనే ఉంటారా అనేది అయితే సస్పెన్షన్ నెలకొంది. ఇది వాల్టీ న్యూస్ క్యాన్ కి వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.